వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పలు వార్డులలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కొత్త లబ్ధిదారుల పెన్షన్స్, ఇల్లు, గ్యాస్ సబ్సిడీ, ఉచిత కరెంటు కోసం అప్లై చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ప్రజాపాలన సెంటర్లను పర్యవేక్షించి అధికారులతో జరుగుతున్న పనితీరును, కార్యక్రమాలపై పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. మరియు ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా అధికారులు, సిబ్బంది సహకరించాలని మరియు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు అందుబాటులో ఉండి ప్రజలకు అప్లికేషన్లు నమోదు చేయిస్తూ సహాయ సహకారాలను అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అన్నా అనిల్, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, స్థానిక 15వ వార్డు కౌన్సిలర్ ఆడపు కమల మధు, వారితో పాటుగా ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యూత్ నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను వృద్ధాప్యం పెట్టుకుంటే తినకి వృద్ధాప్యం పెట్టి రెండు పెట్టండి, ఒకటి మహిళకు వస్తుంది, ఒకటి బాబుకి వస్తుంది. ఈయనకు రావాలంటే సార్ ఇక్కడ వృద్ధాప్యం పెట్టండి, అది ఏం కాదు, వృద్ధాప్యం కూడా పెట్టండి. ఎట్లాగూ మళ్ళీ వాళ్ళు ఎంక్వైరీ వచ్చినప్పుడు వాళ్ళు ఇది కాకపోతే అది అంటారు వాళ్ళు, మీకు అర్థమైందని చెప్పింది పెట్టండి, పెట్టడం అయితే వాళ్ళు పెట్టండి. ఎట్లా మళ్ళీ ఎంక్వైరీకి వస్తారు కదా దీనికి, వీళ్ళన్నీ పెట్టుకుని వచ్చారు. మీరు కూడా చెప్పండి, నేను చెప్తాం మేము, ఎందుకంటే రాసిన తర్వాత కూడా ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు గ్యాస్ ఇలా పెట్టిందా? పెట్టిన మీరు ఇలా గ్యాస్ ఉంది, నా పేరు మీద ఉన్నది కాబట్టి అన్న పెట్టుకున్నాను. ప్రజలందరూ జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తానండి. స్పెషల్లీ ఈ కార్యక్రమం చాలా కాంప్లికేటెడ్గా ఉంది. యాక్చువల్లీ నిజానికి చెప్పాలంటే చిన్నదాన్ని కొద్దిగా కాంప్లికేట్ చేసినప్పుడు పాపం ప్రజలందరూ కూడా కష్టపడి జీరాసులు తెచ్చుకుంటా ఉన్నారు, ఎండలో తిరుగుతూ ఉన్నారు ప్రజలందరూ. పర్వాలేదు, అది చేస్తారు ప్రజలు. ఇక్కడున్న మా అధికారులతో నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి వాళ్ళకి కోఆపరేట్ చేయండి. మరి ప్రతిసారి వాళ్ళందరినీ జీరాక్స్కి అవిటికి ఇవిటికి తిప్పకుండా ఎంత విలేదంతా ఇక్కడే వాళ్ళకి అయిపోయేటట్టు జాగ్రత్తగా చూసుకోండి. మా నాయకులందరూ కూడా ప్రజలకి ఆ ఫామ్ ఫిల్అప్ చేయడానికి కూడా కష్టమవుతుంది. మా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా కూర్చొని ఒక్కొక్కరు పర్సనల్గా ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ. సో అది కంటిన్యూ అవుద్ది ఆ ప్రాసెస్. ఇంకా ఏమన్నా మీకేమన్నా మా వైపు నుండి అధికారులకు కానీ గవర్నమెంట్ కానీ ఏమన్నా సజెషన్స్ కావాలంటే కూడా మేము ఇస్తాము. నిజానికి ఇది చిన్నగా ఒక యాప్ చేసి ఉంటే చాలా ఈజీగా కార్యక్రమం జరిగిపోయేది ఈ పాటికి. కానీ పర్వాలేదు, ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కార్యక్రమం. దయచేసి అధికారులు ఒకటే రిక్వెస్ట్, చాలామందికి నిరక్షరాస్యులు ఎక్కువ మంది ఉన్నారు మన దగ్గర, వాళ్ళకి ఫామ్ ఫిల్అప్ చేయడం కొంత కష్టంగా ఉంది కాబట్టి మీరు దగ్గరుండి వాళ్ళని ఎక్కువ తిప్పకుండా దగ్గరుండి వాళ్ళందరికి సహాయం చేయాలని చెప్పి మీ అందరికీ కోరుతా ఉన్నాను. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దయచేసి ఎవరు కన్ఫ్యూజ్ కాకండి, అన్నీ కూడా అప్లై చేయండి. దాంట్లో కావాల్సిన అన్నీ కూడా మీకు ఏమేమి కావాలో గృహాల దగ్గర నుండి గృహలక్ష్మి అని పేరంటే గృహజ్యోతి అన్నీ కూడా అప్లై చేయాలని చెప్పి అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను. కరెంట్కి అన్నీ కూడా అప్లై చేయాలని రిక్వెస్ట్ చేస్తాను. అందరు కూడా దీన్ని మన గ్యాస్ సిలిండర్ల కోసము, అలానే రేషన్ కార్డు కూడా ఎవరికైతే లేదో అది కూడా అప్లికేషన్ పెట్టండి. ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఫామ్ ఫిల్అప్ చేయండి. దాన్ని మనం నెక్స్ట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి దాన్ని కూడా పరిశీలన చేద్దామని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. అందరు కూడా మళ్ళీ ఒకసారి కొరట్ల కాన్స్టిట్యూషన్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి రిక్వెస్ట్ చేస్తాను.